జగన్ పరిపాలన ఎలా అనిపించింది అసలు? జగన్ పరిపాలన బాగానే ఉంది, ఏం బాగుంది? అదే పథకాలు అంటున్నాడే గానీ ఎక్కడి నుంచి వచ్చేస్తాడు చెప్పండి. అవును, ఇప్పుడు అయిపోయాడు పథకాలు పథకాలు అంటే ఒక చోట రెండు చోట చేస్తారు, అయిపోయాయి మూడో చోట చేస్తారా? అవును, బేకారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది మరి, పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు కదండి, ఆయన పెద్ద ఆయన కదా. కియా కంపెనీ ఎక్కడ పోయింది? అవును, మరి ఏ కంపెనీ ఉన్నాయో చెప్పండి, ఏదైనా కంపెనీ వచ్చిందా? నాలుగు కంపెనీలు అయితే నాలుగు పౌరులు నాలుగు ఉద్యోగాలు వస్తాయి, ఏదైనా కంపెనీ ఉందా? లేదు. అది వచ్చింది బాగా సార్. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, కలిసి గెలుస్తారా మరి? ఏమో అది ఏమో దేవుని దయ. మీరు వేస్తారా? ఎవరికి వేస్తారు మీరు? ఏం చేయదు అదే. ఇది వరకు వేసాం, ఇది ఇప్పుడు ఇది పేరేంటి? సైకిల్ కనపడదా? కనపడలేదా? నేను పుట్టింది అక్కడే కడప సైడే. కావాలి మా తమ్ముడు పుల్లిందలు ఫోన్ చేసి చెప్తే వస్తాడన్నా అంటున్నాను. మా తమ్ముడు పుల్లిందంటే పొద్దుటూరు ఫోన్ చేస్తే ఏమో చెప్పలేవద్దు. సర్వీస్ ఇప్పుడు నాకు వయసు, నాకు సర్వీస్ ఉంది, నీకు లేదు. అదే చెప్పింది అండి, ఇదే అని సైకిల్ లేకపోతే ఇది వచ్చి మళ్ళీ ఇప్పుడే సోమ పల్లెటూరు అయిపోయింది. ఆ ఉన్నది కూడా పోద్ది, ఉన్నది ఊడిపోద్ది. ఇప్పుడే ఎత్తున్నాడు ఏది పింఛన్లు. పవన్ కళ్యాణ్ ఎట్లా అనిపిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ సమస్య నేను చెప్పలేనులే, కానీ ఇప్పుడే పింఛన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం పనులు ఇచ్చాడు? కడపలు ఇవ్వాలా? పుల్లిందల్లో ఇచ్చాడు, పొద్దుటూళ్ళు ఇవ్వాలా? అక్కడక్కడ తెచ్చిస్తున్నాడు.